वेलकम टू नरसिंह अकाडमी मन भारत देश भूगोल शास्त्र संबंध अंश ना फस्ट भूगोल शास्त्र चुद भूगोल शास्त्र ओके भूगोल शास्त्र मैं भूगोल शास्त्रा इंग्ली पीलस्ता जियोग्रफी भूगोल शास्त्रा इंग्ली जियोग्रफी अलस्ता मरे ఈ జియోగ్రఫీ అనేది ఏ భాష పదం నుంచి ఉద్భవించింది మరి ఆ భాషలో ఏ ఏ పదాల నుంచి ఉద్భవించింది చూసినట్లయితే జియోగ్రఫీ అంటే ఏంది భూగోళ శాస్త్రాన్ని ఇంగ్లీష్ లో జియోగ్రఫీ అని అంటున్నాం ఈ జియోగ్రఫీ అనేది జియో మరియు గ్రాఫియా అంటే జియో మరియు గ్రాఫియా అనే రెండు గ్రీకు పదాల నుంచి ఉద్భవించిందే మనకు జియోగ్రఫీ ओके जियोग्रफी अने जियो मरी ग्राफिया अने रे ग्रीक पदाल उद्भवी जियोग्रफी अटुन मरी ग्रीक भाषा जियो अंटे अर्थमेमटी अं भूमि अंटे अर्थमेटम्मा अंत ग्रीक भाषा जियो अनग भूमि अर्थम अं ग्राफिया अनग अध्ययन चेयटम लेदा वर्णिंचटम ओके भूमि अंटे जियो अंटे भूमि ग्राफिया अंटे अध्ययन अंटे वर्णिंचडं अंटे अंटे भूमिनि वर्णिंचे शास्त्रं भूगोल शास्त्रं अयिते भूमि योक्क आकारं लेदा परिमाणं लेदा चलनालु लेदा कालमंडलाल गुरिंचि अध्ययनं चेय शास्त्रान्नि एमनि पिलुस्तारम्मा अंटे कार्टोग्राफी इदि इंपार्टेंट భూమిని వర్ణించే శాస్త్రం భూగోళ శాస్త్రం అయితే భూమి యొక్క ఆకారం గురించి కాని లేదా భూమి యొక్క పరిమాణం గురించి కాని లేదా చలనాల గురించి కాని అండ్ కాల మండలాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే కార్టోగ్రఫీ అని పిలుస్తాం వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా అంటే ఒక కార్టోగ్రఫీ అనేది మరొక అంశాన్ని కూడా అధ్యయనం చేస్తుంది అదేంటమ్మా అంటే ఒక పటాలను గురించి అంటే మ్యాప్ పాయింటింగ్ పటాలను గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే కార్టోగ్రఫీ అని పిలుస్తాం చాలా సార్లు ఎగ్జామ్ లో కార్టోగ్రఫీ అనేది క్రింది వాటిలో ఏ అంశాలను అధ్యయనం చేస్తున్నామ్మా అంటే పటాలను ఇవి ఏకుండా ఎక్కువసార్లు ఇది ఇస్తుంటాడు కాబట్టి లేదా పటాలం గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే కార్టోగ్రఫీ అని పిలుస్తాం మరి ఇక్కడ ఏమంటున్నాం భూగోళ శాస్త్రం జియోగ్రఫీ మరి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ జియోగ్రఫీ అనే పదాన్ని ఉపయోగించిన వ్యక్తి ఎవరమ్మా అంటే ఎరటోస్థానిస్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జియోగ్రఫీ అనే పదాన్ని ఉపయోగించిన లేదా వాడిన వ్యక్తి ఎవరమ్మా అంటే ఎరటోస్థానిస్ గా పేర్కొంటారు ఈయన ప్రత్యేకతలు ఏంటమ్మా అంటే ఎరటోస్థానిసిక ప్రత్యేకతలు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎరటోస్థానిసిక ప్రత్యేకతలు ఇగో భూమి నుండి సూర్యునికి మరియు చంద్రునికి మధ్య గల దూరాన్ని లెక్కించిన తొలి వ్యక్తి కూడా ఎరటోస్థానిసే భూమి నుండి సూర్యుడికి మరియు చంద్రునికి మధ్య గల దూరాన్ని లెక్కించిన తొలి వ్యక్తి ఎవరమ్మా అంటే ఎరటోస్థానిస్ అదే విధంగా ఇగో 0 డిగ్రీల అక్షాంశం ఏంటిది భూమధ్య రేఖ లేదా ఈక్వేటర్ అని పిలుస్తాం భూమధ్య రేఖ లేదా ఈక్వేటర్ ఈ భూమధ్య రేఖ యొక్క కొలతను కొలిచిన తొలి వ్యక్తి కూడా ఎరటోస్థానిస్ చూడండి భూమి నుండి సూర్యునికి చంద్రునికి మధ్య గల దూరాన్ని లెక్కించిన తొలి వ్యక్తి అదే విధంగా 0 డిగ్రీ అంటే భూమధ్య రేఖ యొక్క పొడవును లేదా కొలతను కొలిచిన తొలి వ్యక్తి ఎవరమ్మా అంటే ఎరటోస్థానిస్ ఈయన ప్రత్యేకత ఏమంటున్నాం జియోగ్రఫీ అనే పదాన్ని వాడిన తొలి వ్యక్తి ఎవరమ్మా అంటే ఎరటోస్థానిస్ గా పిలుస్తున్నాం మరి ఇక్కడ భూమి యొక్క ఆకారం అంటే చూడండి భూమి అనేది ఏ ఆకారంలో ఉంటుందమ్మా అంటే మనకు చాలా తెలిసిందే భూమి అనేది గుండ్రంగా ఉంటుంది లేదా బంతివలే ఉంటుంది మనం నేర్చుకుందాం కానీ భూమి యొక్క ఆకారం ఖచ్చితమైన ఆకారం ఏంటమ్మా అంటే భూమి యొక్క ఖచ్చితమైన ఆకారం ఇగో భూమి అనేది జియోడ్ ఆకారంలో విస్తరించి ఉంటుంది ఇస్తాడు భూమి ఏ ఆకారం ఉంటుందమ్మా అంటే గోళాకారం లేదా బంతివలే ఉంటుంది కానీ భూమి యొక్క ఆకారం ఖచ్చితమైన ఆకారం అన్నప్పుడు మాత్రం ఇగో జియోడ్ అంటే భూమి అనేది ఇలా గుండ్రంగా ఉంటుంది కానీ జియోడ్ ఆకారం అంటే అంటే భూమి అనేది కొంచెం నొక్కబడిన వలే అంటే కొంచెం కింద నొక్కబడి ఉంటున్న భూమి అనేది కొంచెం కింద నొక్కబడి ఉంటుంది ఇది భూమి యొక్క ఖచ్చితమైన ఆకారంగా పేర్కొంటాం మరి భూమి అనేది గుండ్రంగా ఉంటుంది
చాలా చాలా ఇంపార్టెంట్. భూమి అనేది గుండ్రంగా ఉంటుందని ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా తెలియజేసిన వ్యక్తి ఎవరమ్మా అంటే మనకు ఎస్ గొప్ప తత్వవేత్త అయినటువంటి అరిస్టాటిల్. అరిస్టాటిల్ భూమి అనేది గుండ్రంగా ఉంటుందని చెప్పిన తొలి వ్యక్తి ఎవరమ్మా అంటే అరిస్టాటిల్. మరి అరిస్టాటిల్ గురించి మీ అందరు తెలిసిందే, ఇతన్నే జీవశాస్త్ర పితామహుడు అండ్ రాజనీతి శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ అండ్ ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అని పిలుస్తాం. మరి ఇతను ఇంకొక ప్రత్యేకత ఉందమ్మా, ఆయన యొక్క అంటే మరి ఒక ప్రత్యేకత ఏంటమ్మా అంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం అనే పదాన్ని వాడిన తొలి వ్యక్తి కూడా మనకు అరిస్టాటిల్నే పిలవడం జరుగుతుంది. రాజ్యాంగం అనే పదాన్ని వాడిన తొలి వ్యక్తి ఎవరమ్మా అంటే అరిస్టాటిల్. మరి ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఫామ్ అవుతుంది, అరిస్టాటిల్ ఈ రాజ్యాంగం అనే పదాన్ని తన ఏ గ్రంథంలో పొందుపరచడం జరిగిందమ్మా అంటే పాలిటిక్స్. ఇది ఇంపార్టెంట్, పాలిటిక్స్ గ్రంథకర్త ఎవరమ్మా అంటే అరిస్టాటిల్. ఓకే చూడండి ఒకసారి, భూగోళ శాస్త్రం ఏం వస్తుంది, జియోగ్రఫీ అని. జియోగ్రఫీ అనే పదం జియో మరియు గ్రాఫియా అనే రెండు గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. డైరెక్ట్ జియోగ్రఫీ అనేది ఏ భాష పదం, గ్రీకు భాష పదం. మరి ఈ భూమి అనగా అంటే జియో అంటే భూమి అని గ్రఫీ అనగా వర్ణించడం లేదా అధ్యయనం అంటే భూమిని వర్ణించే శాస్త్రం భూగోళ శాస్త్రం. అయితే భూమి యొక్క ఆకారం పరిమాణం చలనాలు అండ్ భూచలనాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారమ్మా అంటే కార్టోగ్రఫీ. ఇక్కడ గమనించదగ్గ అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్, పటాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కూడా కార్టోగ్రఫీ అని పిలుస్తాం. మరి జియోగ్రఫీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా వాడిన వ్యక్తి ఎరటోస్థానిస్, ఈయన ప్రత్యేకతలు ఏమని పిలుస్తున్నాం, ఇతను భూమి నుండి సూర్యునికి మరియు చంద్రునికి మధ్య గల దూరాన్ని లెక్కించిన తొలి వ్యక్తి, అదేవిధంగా భూమధ్య రేఖ కొలతను కొలిచిన తొలి వ్యక్తి ఎవరమ్మా అంటే ఎరటోస్థానిస్గా పిలవడం జరుగుతుంది. మరి భూమి అనేది గుండ్రంగా ఉంటుందని చెప్పిన తొలి వ్యక్తి ఎవరమ్మా అంటే అరిస్టాటిల్. అతనే మనం ఫాదర్ ఆఫ్ బయాలజికల్ సైన్స్, ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అని పిలుస్తున్నాం. ఈయన మరొక ప్రత్యేకత, ప్రపంచంలోనే రాజ్యాంగం అనే పదాన్ని వాడిన తొలి వ్యక్తి అరిస్టాటిల్ అని పిలుస్తున్నాం. ఈయన రాజ్యాంగాన్ని ఏ అంటే తన ఏ గ్రంథంలో పొందుపరచడమ్మా అంటే పాలిటిక్స్ అనే గ్రంథంలో పొందుపరచడం జరిగింది. మరి ఇక్కడ చూద్దాం ఏంటి, జియోగ్రఫీ అంటే ఫాదర్ ఆఫ్ జియోగ్రఫీ, భూగోళ శాస్త్ర పితామహుడుగా ఎవరిని పిలుస్తారమ్మా అంటే హెకాటియస్. భూగోళ శాస్త్ర పితామహుడు ఎవరమ్మా అంటే హెకాటియస్. మరి క్వశ్చన్ మారిపోద్ది ఇప్పుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ జియోగ్రఫీ. ఇక్కడ చూడండి, భూగోళ శాస్త్ర పితామహుడు అంటే ఎవరమ్మా అంటే డైరెక్ట్ క్వశ్చన్ హెకాటియస్ని పిలుస్తాం, కానీ ఫాదర్ ఆఫ్ ఇండియన్ జియోగ్రఫీ భారతదేశ భూగోళ శాస్త్ర పితామహుడుగా ఎవరిని పిలుస్తారమ్మా అంటే జేమ్స్ రన్నెల్. జేమ్స్ రన్నెల్ ఎవరు, ఫాదర్ ఆఫ్ అంటే భారతదేశ భూగోళ శాస్త్ర పితామహుడు ఎవరిని పిలుస్తారమ్మా అంటే జేమ్స్ రన్నెల్. ఈయన ప్రత్యేకత ఏంటమ్మా అంటే భారతదేశపు మొట్టమొదటి సర్వేయర్ జనరల్గా పనిచేసిన తొలి వ్యక్తి ఎవరమ్మా అంటే జేమ్స్ రన్నెల్. భారతదేశానికి మొట్టమొదటి సర్వేయర్ జనరల్గా పనిచేసిన తొలి వ్యక్తి జేమ్స్ రన్నెల్. భారతదేశం యొక్క పటం యొక్క నమూనాను తయారు చేసిన తొలి వ్యక్తి ఎవరమ్మా అంటే జేమ్స్ రన్నెల్. ఇండియా మ్యాప్ యొక్క రూపణ అంటే ఈ విధంగా ఉంటుందని తెలియజేసిన వ్యక్తి ఎవరమ్మా అంటే జేమ్స్ రన్నెల్ని పిలవడం జరుగుతుంది. మరి భారతదేశం యొక్క పటమును గీసిన తొలి వ్యక్తి జేమ్స్ రన్నెల్ అయితే ప్రపంచ పటమును గీసిన తొలి వ్యక్తి ఎవరమ్మా అంటే అనాక్సిమెండర్. అనాక్సిమెండర్ అనాక్సిమెండర్ ఇతను ప్రపంచ పటమును గీసిన తొలి అంటే ప్రపంచ పటం యొక్క నమూనాను తయారు చేసిన తొలి వ్యక్తి ఎవరమ్మా అంటే అనాక్సిమెండర్గా పిలుస్తున్నాం. మరి ప్రపంచ పటంలోని మనం ఎగ్జాంపుల్ చూడమ్మా, ఇది మామూలు ప్రపంచ పటం అనుకుందాం, ఇది ఉత్తరం, ఇది దక్షిణం, ఇది తూర్పు, ఇది పశ్చిమం. క్వశ్చన్ ఏంటి, ప్రపంచ పటంను గీసిన తొలి వ్యక్తి ఎవరమ్మా అంటే అనాక్సిమెండర్ అంటున్నాం. కానీ ఇక క్వశ్చన్ ఏమని పిలుస్తున్నప్పుడు, ప్రపంచ పటంలోని దక్షిణ భాగాన్ని ఉత్తరం వైపు, ఉత్తర భాగాన్ని దక్షిణం వైపు చూపించిన తొలి వ్యక్తి ఎవరమ్మా అంటే ఇతను ఆల్ ఇద్రిసి. చూడండి అనాక్సిమెండర్కును ఆల్ ఇద్రిసి తేడా ఏంటమ్మా అంటే ఇతను వరల్డ్ మ్యాప్ ప్రపంచ పటం గీసిన తొలి వ్యక్తి అనాక్సిమెండర్. అయితే ప్రపంచ పటంలోని దక్షిణ భాగాన్ని పై అంటే ఉత్తర భాగంలోను, ఉత్తర భాగాన్ని దక్షిణ భాగంలో గీసిన తొలి వ్యక్తిగా ఆల్ ఇద్రిసిని పేర్కొనడం జరుగుతుంది. ఇది మన మామూలుగా జియోగ్రఫీలో భాగంగా చెప్పుకోదగిన అంశాలుగా పేర్కొనడం జరుగుతుంది. జియోగ్రఫీలో భాగంగా చెప్పుకోదగిన అంశాలుగా పేర్కొంటున్నాం. ఇంకొకటి ఏంటమ్మా అంటే ఇక్కడ భూగోళ అంటే
భూకేంద్ర సిద్ధాంతం అండ్ సూర్యకేంద్రక సిద్ధాంతం. ఇవి ఇంపార్టెంట్. భూకేంద్ర సిద్ధాంతం అంటే అర్థం ఏంటి? భూమిని కేంద్రంగా చేసుకొని. భూకేంద్ర సిద్ధాంతం ఏం చెప్తుందమ్మా అంటే మనకు భూమిని కేంద్రంగా చేసుకొని భూమి చుట్టూ గ్రహాలు అండ్ ఇతర గ్రహాలు తిరుగుతూ ఉంటుందని చెప్పిన సిద్ధాంతమే భూకేంద్రక సిద్ధాంతం. మరి భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరమ్మా అంటే టాలేమీ యొక్క ప్రత్యేకత ఏంటమ్మా అంటే మొట్టమొదటిసారిగా భూమిని కేంద్రంగా చేసుకుని భూమిని ఆధారం చేసుకుని భూమి చుట్టూ గ్రహాలు గ్రహాల ద్వారా ఇతర గ్రహాలు తిరుగుతున్న చెప్పిన సిద్ధాంతమే భూకేంద్ర సిద్ధాంతం. ఈ భూకేంద్ర సిద్ధాంతాన్ని టాలేమీ ఎప్పుడు ప్రతిపాదించిండమ్మా అంటే క్రీస్తు శకం 140వ సంవత్సరంలో. భూకేంద్ర సిద్ధాంతాన్ని ఏ సంవత్సరంలో ప్రతిపాదించడం జరిగిందమ్మా అంటే క్రీస్తు శకం 140వ సంవత్సరం. ఈ టాలేమీ యొక్క ప్రత్యేకత ఏంటమ్మా అంటే వెరీ 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 ఇంపార్టెంట్. ఇతడు రచించిన గ్రంథాలు ఒకటి ది గైడ్ టు జియోగ్రఫీ, అందరికి తెలిసిందే ది గైడ్ టు జియోగ్రఫీ. ఇంకొకటి ఆల్మాజిస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఆల్మాజిస్ట్ జియోగ్రఫీకే బైబిల్ లాంటి బుక్గా దేన్ని పేర్కొంటారమ్మా అంటే ఓ ఆల్మాజిస్ట్ బుక్ని జియోగ్రఫీకే బైబిల్, ది బుక్ ఆఫ్ జియోగ్రఫికల్ బైబిల్గా పిలుస్తూ జరుగుతుంది. దేన్నమ్మా అంటే ఆల్మాజిస్ట్ ఇస్తాడు. ఈ క్రింది వాటిలో ఆల్మాజిస్ట్ గ్రంథకర్త ఎవరమ్మా అంటే టాలేమీ. ఆల్రెడీ మన టాలేమీ అంటే ది గైడ్ టు జియోగ్రఫీ అనే గ్రంథం ఎవరిది అంటే అందరూ తెలిసిన విషయమే, కానీ ఆల్మాజిస్ట్ అనేది చాలా కొద్ది మంది మనకు తెలిసింది అంశం. ఆల్మాజిస్ట్ గ్రంథకర్త టాలేమీ. ఈ టాలేమీ యొక్క ప్రత్యేకత ఏంటి? ఎస్, తేలివాహన అనేది ఏ నదిని పిలవడం జరుగుతుంది అంటే టాలేమీ భారతదేశంలో ప్రవహించేటువంటి నదులలో ఏ నదిని తేలివాహన నదిగా పేర్కొనడం జరిగిందమ్మా అంటే దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది అయినటువంటి గోదావరి నదిని ఏ నదిగా పేర్కొన్నాడమ్మా అంటే తేలివాహన. మరి గోదావరి నది తేలివాహన పేర్కొన్నట్టుగా నువ్వు ఏ విధంగా చెప్తున్నావమ్మా అంటే ఇగో ఈ తేలివాహన అనే పదం యొక్క ప్రస్తావన మనకు ఏ గ్రంథంలో కనబడుతుంది? ది గైడ్ టు జియోగ్రఫీ అనే గ్రంథంలో కనపరచడం జరుగుతుంది. కాబట్టి మనము తేలివాహనగా పేర్కొనబడే నదిగా గోదావరి నదిని వర్ణించడం జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్టు సూర్యకేంద్ర సిద్ధాంతం. సూర్యకేంద్ర సిద్ధాంతం ఏంటి అన్నమాట? ఇది సూర్యుడు అనుకుంటే సూర్యుడిని ఆధారంగా చేసుకుని సూర్యుడు చుట్టూ గ్రహాలు గ్రహాలతో పాటు ఇతర గ్రహాలు తిరుగుతుంటుందని చెప్పిన సిద్ధాంతమే సూర్యకేంద్రక సిద్ధాంతం. ఈ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మనకు ఎవరమ్మా అంటే కోపర్నికస్. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కోపర్నికస్. ఎప్పుడు? క్రీస్తు శకం 1543వ సంవత్సరంలో. 1543వ సంవత్సరంలో ఓ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరుగుతుంది. ప్రస్తుతం ఏది అంటే ఒకప్పుడు ఏది సూర్యకేంద్ర సిద్ధాంతం రాకముందు భూమిని ఆధారాలు చేసుకొని దాని చుట్టూ అంటే గ్రహాలతో పాటు ఇతర గ్రహాలు తిరుగుతుందని చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం ఏ సిద్ధాంతం ప్రకారం నడుస్తున్నామా అంటే సూర్యకేంద్ర సిద్ధాంతం ప్రకారం నడవడం జరుగుతుంది. అంటే ఏంటి? సూర్యుడిని ఆధారంగా చేసుకుని సూర్యుడు చుట్టూ భూమి భూమితో పాటు ఇతర గ్రహాలు అనేది అంటే తిరగడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. మొత్తం ఈ అన్ని అంశాలు అంటే జియోగ్రఫీ సంబంధించిన అన్ని అంశాలు మనకు ఏ గ్రంథంలో తెలియజేస్తుందమ్మా అంటే ది బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం, బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్, ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతంలో ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరమ్మా అంటే అబ్బే జార్జ్ లియస్. అబ్బే జార్జ్ అనే శాస్త్రవేత్త మనకు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఇంపార్టెంట్. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అనేది జియోగ్రఫీకి సంబంధించిన అన్ని అంశాలను తెలియజేసే శాస్త్రమే. అంటే అన్ని అంశాలు తెలియజే అంశాలు ఎందులో ఉంటుందమ్మా అంటే బిగ్ బ్యాంగ్ అనే గ్రంథంలో పొందుపరచడం జరుగుతుంది. ఇది మనం భూగోళ శాస్త్రం యొక్క పరిచయ భాగంగా పేర్కొనడం జరుగుతుందమ్మా. భూగోళ శాస్త్రం ఇక్కడ తెలుసుకుందాం. భూగోళ శాస్త్రం అనేది భూమి యొక్క పరిమాణం ఆకారం చలనాల గురించి తెలియజే శాస్త్రమే భూగోళం. అంటే మామూలుగా భూమిని వర్ణించే శాస్త్రమే భూగోళ శాస్త్రంగా పిలుస్తున్నాం. ఆ భూమిలో అంశాలు అయినటువంటి అంటే భూమి యొక్క ఆకారం పరిమాణం చలనాలు భూచలనాలు అండ్ కాలమండల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కార్టోగ్రఫీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్టోగ్రఫీ అనేది పటాలను గురించి కూడా అధ్యయనం చేస్తుంది. సూర్యకేంద్ర సిద్ధాంతం కోపర్నికస్ అండ్ భూకేంద్ర సిద్ధాంతం టాలేమీ. ఇక్కడ చూసినట్లయితే ఇగో ఆల్ ఇద్రిసి
ప్రపంచ పటం యొక్క దక్షిణ భాగాన్ని ఉత్తరం వైపు ఉత్తర భాగాన్ని దక్షిణం వైపు అనాక్సిమెండర్ ప్రపంచ పటంను తయారు చేసిన తొలి వ్యక్తి అండ్ హెకాటియస్ భూగోళ శాస్త్ర పితామహుడు అదేవిధంగా జేమ్స్ రన్నెల్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ జియోగ్రఫీ భారతదేశ భూగోళ శాస్త్ర పితామహుడు అదేవిధంగా భారతదేశం మొట్టమొదటి సర్వేయర్ జనరల్ పనిచేసిన తొలి వ్యక్తి కూడా ఇతన్ని పిలవడం జరుగుతుంది.